తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం జరిగింది పవన్ కళ్యాణ్ నాలుగడుగులు వెనక్కి తగ్గి మరి ఆ రోజున ఆ పొత్తుకి కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఇరవై ఒక్క స్థానాలకు పరిమితం చేసుకున్నారు ప్రభుత్వంలో ప్రతి అంశంలో కూడా తన పాత్ర ఉంటుందని నమ్మారు అందులో భాగంగానే చంద్రబాబు గారు గెలిచిన తర్వాత చాలా బాధ్యత గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చెయ్యనటువంటి స్టెప్స్ రెండు వేల తొంభై ఐదులో కానీ తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ చెయ్యని స్టెప్స్ ఈ దఫా చేసుకొచ్చారు తన ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి కార్యాలయంలో కూడా ఉండేటట్టు తద్వారా మిత్రపక్ష ధర్మాన్ని చాలా బాధ్యతయుతంగా పాటించారు అన్నటువంటిది అట్లాగే కలిసి ప్రయాణం అన్నటువంటిది సాగింది కాకపోతే రోజులు పోయే కొద్దీ పవర్ సోర్సెస్ ఎక్కువయ్యే కొద్దీ క్రమంగా ఈ మధ్యకాలంలో అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లో ప్రతి దాంట్లో కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫో ఫేసులు ఫోటోలు ఇట్లా పెట్టేవాళ్ళు మధ్యలో నరేంద్ర మోడీ ఫోటో పైన పెట్టేవాళ్ళు తద్వారా ఫుల్ ప్లేజ్డ్ యాడ్స్ వచ్చాయి ఇప్పుడు మొన్న గ్యాస్కి సంబంధించి చూడండి వాస్తవంగా అది నాదెల మనోహర్ సంబంధించినటువంటి శాఖ సివిల్ సప్లైస్ కానీ నాదెల మనోహర్ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో పైకి వెళ్ళింది చంద్రబాబు ఓ ఇద్దరు మహిళల ఫోటోలతో అడ్వర్టైజ్మెంట్లు రాష్ట్రం అంతా నడుస్తుంది ఇట్లాగా క్రమంగా ఒక్కొక్కటి జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ దానికి తోడుగా నామినేటెడ్ పోస్టులు కానీ ఇట్లాంటి వాటిలో ముందుగా చెప్పట్లేదు అన్నటువంటి ఫీలింగ్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆయన పిఠాపురం ఆగ్రహంతో సీరియస్ అయింది పిఠాపురంలో ఆగ్రహం వ్యక్తం చేశాక చంద్రబాబు గారు చెక్క అడుగులు వేశారు అందులో భాగంగా ఒకటి ఆయన కోపానికి కారణమైనట్టు సోషల్ మీడియా మీద కేసులు పెట్టించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద కేసులు పెట్టించడం ద్వారా ఒకటి పవన్ కళ్యాణ్ సంతృప్తి పరిస్తే రెండవది అనిత గారిని పవన్ కళ్యాణ్ గారితో కూర్చోబెట్టి మాట్లాడించడం ద్వారా మరొక సాటిస్ఫాక్షన్ అక్కడ ఇంకొక వైపున స్వయంగా చంద్రబాబు గారే తాళాయిపాలెం సభలో కీలకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా సోషల్ మీడియా ఉన్మాదల అంతు చూస్తాం అట్లాగే చట్టం తెస్తాం అంటూ ఆగ్రహించడం ద్వారా పవన్ కళ్యాణ్ సంతృప్తి దానికి తోడుగా నిన్న పవన్ కళ్యాణ్తో కూర్చు పెట్టి మాట్లాడారు దాదాపుగా ఒక గంట సేపు తద్వారా అసంతృప్తి ఆరంభం అవుతున్నప్పుడే వెంటనే చల్లార్చేటటువంటి ఒక పెద్ద మనిషి పాత్ర చంద్రబాబు పోషించారు తద్వారా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాటిస్ఫై అయినట్టేనా అంటే అయినట్టే అన్నదే కనబడుతోంది